సకల గుణావి రామ ఈ టీం తరపు నుంచి చెప్తున్నాను. ఈ సినిమాలో తారాగణం సన్నీ విజే తనే హీరోగా చేశాడు. తర్వాత ఆశిమా నార్వాల్ అండ్ శ్రీతేజ్, తరుణిక, మహేష్ విట్ట, జమిని సురేష్, సరయ్యు, మేఘన, స్నిగ్ధ, సోనియా చౌదరి, ప్రసాద్ లవ్ శరత్ గారు, అనితానాథ్, మంజీరా, వీళ్ళంతా మెయిన్ ఆర్టిస్టులు. ఇంకా చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ నేను లాస్ట్లో మాట్లాడతా, మన హీరో సన్నీ గారు గురించి సన్నీ గారు మాట్లాడతారు మన సినిమా గురించి. వెల్, నేను ఫస్ట్ నుంచి నా డ్రీమ్ అవాంట్ టు బి అన్ యాక్టర్ అని అందరికీ తెలుసు, నా మిత్రులందరికీ తెలుసు, అలాగే నా జర్నీ చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో ఈ జర్నీ ఇలా స్టార్ట్ అవ్వడానికి కారణం మై డైరెక్టర్ వెలుగొండ శ్రీనివాస్ గారు. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే ఒక చిన్న బుక్ రాయచ్చు, బికాజ్ యూనో నేను బేసిక్గా ఒక సీరియల్ ఆర్టిస్ట్ని. ఫస్ట్ నాకు చిన్న సీరియల్ ఆర్టిస్ట్ అనగానే దీని ముందు నాకు చిన్న చిన్న ఇవి జరిగాయి, అంటే అవి డిస్క్లోజ్ చేయలేను. సీరియల్ అనగానే సీరియల్ వరకే ఉంటారు అన్న ఫీలింగ్ ఉండేది అప్పుడు. నేను కొంచెం బాధపడేవాడిని, బికాజ్ ఈరోజు ఒక పర్సన్ నేను తలుచుకోవాలి, ఎప్పటికీ తలుచుకుంటాను. నేను ఏ సినిమా చేసినా ముందు అతనే తలుచుకుంటాను, ఈజ్ నన్ అదర్ దాన్ సుశాంత్ సింగ్ రాజ్పూత్. సో తన ఇన్స్పిరేషన్ నాకు, తను ఇప్పుడు లేడు మన అందరికీ తెలుసు. లాక్డౌన్లో మనం అత్యంత లాస్ట్ ఇయర్ అంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ నాకైతే చెప్పాలి. వెల్, తన బ్లెస్సింగ్స్తో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి బ్లెస్సింగ్స్తో నేను ఇవాళ మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. వెలుగొండ శ్రీనివాస్ గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళి నేను కలిసినప్పుడు ఆయన గురించి చెప్పాలంటే, మీ అందరికీ తెలుసు డమరుకం మూవీ, అద్భుతమైన స్టోరీ, అఖిల్ చాలా చాలా మంచి మూవీస్, అండ్ రీసెంట్గా అంటే తను డైరెక్ట్ చేసి స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ తనే చేసినటువంటి అందగాడు, చాలా మంచి సినిమా, చాలా బాగా రన్ అయింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తర్వాత తను మనస్ఫూర్తిగా రాసుకున్నటువంటి ఒక స్టోరీ సకల గునాభి రామ. సో ఈ మూవీ గురించి ఆయన చాలా కష్టపడి చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఇంతమంది ఆర్టిస్టులని అందు ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చారు. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను బిలీవ్ చేసినందుకు. బికాజ్ ఒక ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించే టైంకి నన్ను ట్రస్ట్ చేసి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను చాలామంది సీరియల్ చేసేటప్పుడు వాళ్ళందరూ నాకు చెప్పేవారు, కొంచెం ఇంకా ఏమైనా చేయండి, ఇంకా ఏమైనా చేయండి. వాళ్ళందరి కోరిక మీరుకు ఇవాళ నేను మూవీ చేశాను. మూవీ ఎలా వస్తుంది అనేది నేను చెప్పే కంటే మీరు చూస్తారు 100%. ఐఎమ్ 100% ష్యూర్ చాలా మంచి సినిమా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను ఇష్టపడ్డారు. నేను 1000 ఎపిసోడ్స్ వాళ్ళ వల్లే చేశాను, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ సినిమా చేసాం. సో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అలాగే డైరెక్టర్ గారితో పాటు నన్ను నమ్మింది మా ప్రొడ్యూసర్స్. నేను వెళ్ళాను ఫస్ట్ మీట్, నేను ఏంటి ఎలా ఏం అడగలేదు. వాళ్ళు వచ్చి మీరు మాకు సెలెక్ట్ అయ్యారండి, మీరు మూవీ చేస్తున్నాం, మనం వెళ్ళిపోదాం అన్నారు. నన్ను ట్రస్ట్ చేసి నా మీద ఆ హోప్స్ పెట్టుకొని సంజీవ్ రెడ్డి గారు, శ్రీకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా నన్ను ట్రస్ట్ చేసి ఇవాళ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో లైఫ్ టైం ఫస్ట్ స్టెప్ ఎప్పటికీ మర్చిపో మనం. నాకు మొదటి అడుగు సినిమాలో ఇది కాబట్టి డెఫినెట్గా నేను చనిపోయేదాకా దీన్ని గుర్తుపెట్టుకుంటాను టిల్ మై లాస్ట్ బ్రీత్. వెల్, ఇంకా నాకు ఉన్న ఈ యొక్క షార్ట్ టైంలో మిమ్మల్ని ఎక్కువ కిల్ చేయకుండా, ఐ లవ్ మూవీస్ అండి. నాకు సినిమా అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. నేను జర్నలిస్ట్ తర్వాత విజేగా చేశాను, విజే తర్వాత సీరియల్లో హీరోగా చేశాను. ఇవాళ మీ అందరి ఆశీస్సులతో నేను మూవీ చేస్తున్నాను. సో మూవీ ఎలా ఉన్నా మీ అందరూ ఆదరిస్తారని, ఖచ్చితంగా హిట్ అయ్యిద్దని నాకు నమ్మకం ఉంది. బట్ నేను చెప్పడం కంటే మీరు చూసి చెప్పడం ఇంకా బాగుంటుంది. అలాగే నాతో పాటు అశిమా అండ్ తరుణి ఇద్దరు చాలా మంచి, అంటే ఒక ఫస్ట్ సినిమా మనం చేసేటప్పుడు ఆల్రెడీ అశిమా షీ డిడ్ 3 ప్రాజెక్ట్స్, తను చాలా మంచి యాక్ట్రెస్, తన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అన్నీ. అలాగే తరుణ్ అయితే ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఇది, తను కూడా చాలా బాగా చేసింది. అండ్ మీ అందరికీ తెలుసు నారప్ప రీసెంట్లీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది, ఐమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు. సో ఆ సినిమాలో తనదైన యాక్టింగ్తో అందరినీ మెప్పించాడు శ్రీతేజ. సో మా మూవీలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో బ్యాటింగ్ గురించి ఐ వాంట్ సే, మీరు మూవీ చూస్తే ఎవ్రీ ఆర్టిస్ట్ డన్ దేర్ జాబ్. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క యూనో ఏదైతే జాబ్ ఉందో అది ఫినిష్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అలాగే మేమందరం తెర ముందు ఉన్నాం, మా వెనకాల యాక్చువల్లీ సినిమాకి చాలా 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 పెద్ద ఇది ఉందండి. నేను డైరెక్టర్ గారికి ఒక చిన్న టైం ఇవ్వలేకపోయాను పర్సనల్గా, బికాజ్ నాకు వేరే ఒక
కమిట్మెంట్ వల్ల నేను చాలా చాలా స్పీడ్గా చేయాల్సి వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ బ్యూటిఫుల్గా తీశారు మా నల్లి గారు. హ్యాట్స్ ఆఫ్ సర్, సూపర్బ్ డిఓపి వర్క్. మీరు డిఓపి వర్క్ చూస్తే మీరు, మేము డిఏ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రేమ్స్ పెట్టారు ఆయన. సో మాకున్న టైంకి మళ్ళీ డిఏ అవన్నీ కూడా అవుతుందని చెప్పి హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో మొత్తం అంత టీం కూడా చాలా కష్టపడి మీ అందరి కోసం డే నైట్, మీరు నమ్మరు బిలీవ్ చేస్తారో లేదో, మార్నింగ్ 6కి వెళ్ళి షూట్కి, నెక్స్ట్ డే 6, మళ్ళీ మా అందరికి 2 అవర్సే స్లీప్ టైం. తర్వాత నేనున్న క్యారవిన్లో వెళ్ళి కాసేపు పడుకుంటాను. డైరెక్టర్ గారు కానివ్వండి, మా కో డైరెక్టర్ కానివ్వండి, అసిస్టెంట్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఎవ్వరు కూడా నిద్రపోకుండా పనిచేశారు. సో వాళ్ళందరి కష్టం రేపొద్దున థియేటర్లో వెళ్ళి వాళ్ళు చూసుకొని ఆనందపడతారు చూడండి, అది అది మాటల్లో చెప్పలేని ఆనందం. సో ఇంత కష్టం ఎలా పడ్డాం ఏంటి అనేది పక్కన పెడితే, ఎండ్ ఆఫ్ ది డే మా ఒకటే ఒక ఏం, సినిమా బాగా రావాలి. మేము అందరం సినిమాని అమ్మలా పూజిస్తాం, అమ్మలానే ఫీల్ అవుతాం. సో అమ్మని ఎంత బాగా చూసుకుంటామో అలాగే మా సినిమాని చూసుకున్నాం, అది హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరు నేను మిస్ చేస్తే క్షమించండి. సో నా టీం అందరూ కూడా చాలా చాలా కష్టపడి, అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్, మై డార్లింగ్, నా డార్లింగ్ అని చెప్తాను, బికాజ్ యూనో నా డార్లింగ్ అనుదీప్, నేను ఫస్ట్ మూవీ మీ ఇద్దరం మాట్లాడుకున్నాం, ఫస్ట్ సార్ చెప్పారు, మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాం, బట్ అనుదీప్ మీ అందరూ లాస్ట్కి, అనుదీప్ నా బెస్ట్ ఫ్రెండ్, తను అనుదీప్ అని చెప్పగానే ఐ ఫెల్ సో హ్యాపీ. తను మ్యూజిక్ ఎలా ఇచ్చాడు అనేది నేను చెప్పలేను, మీరు వినండి. అస్సలు నిజంగా చెప్తాను కదా, నేను ఇవాళ ఒక మాట చెప్తున్నాను కదా, ఈ ఇయర్లో అంటే అందరం చెప్తాం ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాక, ఈ ఇయర్లో ఒక ట్రెండింగ్ సాంగ్ రాబోతుంది, ప్రతి ఒక్కరి నోట్లో ఉంటుంది అది, చెప్పొద్దు కదా ఇప్పుడు ఉంచిన సీక్రెట్ అది, ప్రతి ఒక్కరూ వైఫ్తో కానీ గర్ల్ ఫ్రెండ్తో కానీ ఖచ్చితంగా పాడుకునే పాట అది. దాన్ని ఆల్రెడీ మేము రీసెంట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా షూట్ చేసాం, చాలా బాగా వచ్చింది సాంగ్, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. అమేజింగ్ మ్యూజిక్ మ్యాన్, సీరియస్లీ. సో నీకు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. సో మా అందరిది ఫస్ట్ జర్నీ అండి, నాది, అనుదీప్ది, సింహ గారిది. సో వీఆర్ ఇప్పుడే జస్ట్ ఏమంటారు, ఇప్పుడే అలా ఫుడ్ షెల్ఫ్ స్టార్ట్ చేసాం. మా జర్నీ ఎక్కడి దాకా వెళ్ళాలనేది మీ చేతిలో ఉంది, మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్, లవ్ యూ సో మచ్ సపోర్టింగ్ అస్. I would love to thank our producer Sanjeev Reddy Garu from EIPL for giving us all this opportunity to create a new movie. And I would love to thank our director Srinivas Garu for choosing me and all of us to come together and to create this project. All the technicians in the movie have given more than 100%, and I hope you will appreciate their efforts once the movie is released. My co-actors Sunny, Taruni and everybody else, they've been so supportive during the entire shoot, and we couldn't have asked for a better team. I really hope you all love this movie and give it your blessings, and thank you so much all of you for coming here. Thank you. This 2 days is very lucky for me. Yesterday only my second movie trailer got launched, and today this third movie also press meet. So, and today my birthday also there. So I'm so happy. Ee roju nenu chaala chaala happy ga unnanu. So ee movie hindi mein bolna sir. So इस मूवी में कॉमेडी, मसाला एंड रोमांस सब कुछ डाल दिया है हमारे डायरेक्टर सर ने. सो बहुत इंटरटेनिंग है, बेस्ट फॉर कपल, सिंगल एंड मैरिड आल्सो. सो पीपल शुड वॉच इट एंड गेट इंटरटेन. सो यही बोलूँगी. एंड मीरु कच्चितंगा दिस ई मूवी थिएटर लो चूड़ाली. నాలో ఎక్కువ మాట్లాడేవాళ్ళు అప్పుడప్పుడు చేస్తారు, కాకపోతే ఈజ్ అమేజింగ్ టెక్నీషియన్, చాలా కూల్గా ఒక్కొక్కసారి మాకు కొంచెం కొంచెం అంటే ఉన్న షార్ట్ టైంలో లేట్ అయినా కానీ హ్యాండిల్ చేసే, నాకు హ్యాండిల్ చేసేంత
చేయగలనని నాకు చాలా చాలా ఎంకరేజ్ చేశారు శ్రీనివాస్ గారు. సో ఆయన చాలా సపోర్ట్ ఉందండి. అండ్ కథ చెప్పినప్పుడు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన నాకు నరేట్ చేశారు అండ్ సీన్ టు సీన్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవ్వడం. సో హోప్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేసి, నన్నే కాదు మా హోల్ టీమ్ని, ఎందుకంటే చాలా ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఇక్కడ. సో మా అందరిని మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నాకు సపోర్ట్ చేసిన నా మ్యూజిషియన్స్, నా లిరిసిస్ట్ సింహ గారు, సింహ చిత్రాల గారు 3 సాంగ్స్ రాశారు, రఘురామ్ ఒక సాంగ్ రాశారు. అండ్ ట్రాక్ లిస్ట్ అంతా త్వరలో మేము రిలీజ్ చేస్తామండి. అండ్ అలాగే ఒక సూపర్ డూపర్ సాంగ్, చెప్పినట్టు సన్నీ ఒక సూపర్ డూపర్ సాంగ్ అది, డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి 100 మిలియన్ సాంగ్ ఫర్ డ్యామ్ షూర్ అది. సో అంత అంత సూపర్ సాంగ్. అండ్ ఒకటే కాదు మిగతా సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి. అండ్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ గారు. వర్క్ చేస్తుంటే చాలా చాలా నేర్చుకున్నాను. ఒక సాంగ్లో ఎక్కడెక్కడ హుక్ రావాలి, ఎక్కడెక్కడ కోరస్ పెట్టాలని చాలా చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ ఇచ్చారు. అండ్ సిచ్యువేషన్స్ అండి, ఎస్పెషలీ ఊరికే కట్ చేసి పాడే సిచ్యువేషన్స్ కాదు, ఎవ్రీ సాంగ్ హ్యాస్ అ మీనింగ్ ఇన్ ద మూవీ. ఒక్క సాంగ్, ఏ సాంగ్ ఊరికే అలా వచ్చి వెళ్ళడానికి ఏం లేదనమాట. సో బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అందుకనే మంచి సాంగ్స్ వచ్చాయేమో సార్. అండ్ శ్రీనివాస్ గారి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మ్యూజిక్ ట్యూన్ ఏమైనా వినిపించినప్పుడు ఎక్కడ కొత్తగా లేదు, ఎక్కడ రెగ్యులర్గా ఉంది, దీన్ని మార్చని చాలా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన ఎక్స్పీరియన్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సంజయ్ రెడ్డి గారు అండ్ శేఖర్ రెడ్డి గారు చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ చాలా చాలా మంచి మంచి సింగర్స్ అందరూ పాడారండి మా మూవీలో. అండ్ వాళ్ళందరినీ అఫోర్డ్ చేయగలిగారంటే థ్యాంక్ యూ సో మచ్ ఈపీఐఎల్ ప్రొడక్షన్స్, సంజయ్ రెడ్డి గారు అండ్ శేఖర్ రెడ్డి గారు. అండ్ త్వరలో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జూక్ బాక్స్ మీకు ముందుకు రాబోతుంది. అండ్ ఇట్ ఈస్ మై వెరీ ఫస్ట్ జూక్ బాక్స్ యాజ్ ఎ కంపోజర్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు పాట రిలీజ్ అవుతాయని. సో డైరెక్టర్ గారు ఇప్పుడు ఒక గో చెప్తే టక్కన అలా రిలీజ్ అయిపోతాయి సాంగ్స్. సో కీప్ వెయిటింగ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్ అండి. నేను ఏదో నేను కంపోజ్ చేశాను కాదు, చాలామంది ఫ్రెండ్స్ అందరూ విన్నారు, చాలామంది అప్రూవ్ కూడా చేశారు, చాలా బాగుందని. సో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఆ తర్వాత నేను ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను నేటివ్లో మళ్ళీ సినిమా చేయలేకపోయాను. రకరకాల కారణాలు, కరోనా ఒక పెద్ద హీరో చెప్పాలని ట్రై చేయడం, రకరకాల పరిస్థితులు ఆ టైంలో అలా గ్యాప్ వచ్చేసింది. ఈలోగా ఒక మధ్యలో ఒక చిన్న కథ రాశాను. రాసినప్పుడు సరదాగా నేను సంజయ్ రెడ్డి గారి దగ్గర చెప్పడం జరిగింది. నా ఫీలింగ్ ఏంటంటే ఒక 1 అవర్ తీద్దాం, ఇది ఒక లంచ్ బాక్స్ లాగా ఉండాలి కదా, న్యాచురల్గా ఏ కామెడీ గీమిడి అసలు ఏమొద్దు అన్నట్టుగా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, అసలు ఈ థాట్లో కూడా కామెడీ ఉంది కదా, దాన్ని ఎందుకు వదిలేస్తున్నావు, సో ఇది 2 అవర్స్ మూవీ కింద చేద్దాం, సాంగ్స్ కూడా పెడదాం అని. సార్ బడ్జెట్ ఎక్కువ అవుద్ది, ఎందుకు సార్ అదంతా? లేదు లేదు లేదు, మంచి సినిమా తీయాలి ఫస్ట్, మన ప్రయత్నం ఎప్పుడు తగ్గకూడదు. సో అని సంజయ్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని అవసరం లేదు, ఇది 2 అవర్స్ మూవీ అవ్వాలి తప్పకుండా, ఇది మంచి కథ అని అన్నారు. ఇది గొప్ప కథ అని చెప్పను కానీ నేను ఖచ్చితంగా మనం చూస్తున్నంతసేపు మంచి టైంపాస్ తోటి బాగుంది, సరదా సరదాగా అలా వెళ్ళిపోయింది, ఒక ఫీలు, ఒక ఎమోషను, దానికి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, దానికి మించి ఆర్ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో తను ఇంకా మంచి ఆర్ఆర్ కూడా చేస్తాడని అనుకుంటున్నాం. ఈ సినిమాకి నేను ఒకటే, ఈ సినిమాకి వాళ్ళు ఏంటంటే పాపము ఇప్పుడు కూడా వాళ్ళు రాలే చూడండి, వాళ్ళు ఒక్కటే ఎక్స్పెక్ట్ చేశారు, మా బ్యానర్ ఈపీఐఎల్ ఈఐపిఎల్ బ్యానర్ మీద ఒక మంచి సినిమా రావాలంటే దానికి పెద్ద ఎంత పెద్ద టెక్నీషియన్ కావాలో నువ్వు అడుగు అన్నారు. సార్ నేను ఎప్పుడు చిన్న సినిమా అంటాను, చిన్న సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటాను, నాకు చిన్న చిన్న టెక్నీషియన్లు ఇవ్వండి, అందరినీ కొత్త వాళ్ళని ఇవ్వండి, నేను చేసుకుంటాను, వాళ్ళకి లైఫ్ వచ్చినట్టుగా ఉంటుంది, నేను ట్రావెల్ అయినట్టుగా ఉంటుంది కొత్త వాళ్ళతోటి అని అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకున్నాను. ఇంకా ఈ సినిమాకి ఎదురుగా స్టైలిస్ట్ డిజైనర్స్ ఇంకా అక్కడ చాలామంది కూర్చున్నారు, కుర్చీలు జరుపుక, వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. సో అందరినీ వాళ్ళని పెట్టుకుని ఒక చిన్న సినిమా ప్లాన్ చేసాం, అది అందంగా తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేసాం, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సో సకల గుణాభిరామ. మామూలుగా ఈ పాయింట్ ఏంటి అని అడగచ్చు, ఒక మాటలో చెప్తాను నేను, అది పాయింట్ ఏంటంటే భర్త అనేవాడు సకల సుగుణాభిరాముడిలాగా ఉండాలి, అన్ని మంచి లక్షణాలతో ఉండాలి. సో ఈ రామ్ అని పేరు పెట్టుకొని ఇతను చేసిన పొరపాటు ఏంటి, ఒక సీత లాంటి వైఫ్కి ఏ పొరపాటు చేశాడు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి వాళ్ళిద్దరు మళ్ళీ ఎలా కలుసుకున్నారు అనేది ఒక చిన్న సినిమా కథ. దీన్ని అందంగా ఫ్యామిలీస్ చూసే విధంగా
అలాగే యూత్ను కూడా వదిలేయకుండా వాళ్ళని కూడా పట్టుకొని చిన్న ఇది రొమాన్స్ అది ఇది పెట్టుకుంటూ జాగ్రత్తగా వర్క్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. సీన్స్ చేస్తున్నంతసేపు సెట్లో నవ్వుకుంటుంటే మనకు ఒక నమ్మకం వస్తుంటుంది, ఆ కామెడీ ఈమిడి బాగుంది అని. సో అంతా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కథ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఆగిపోయింది, ఒక క్లైమాక్స్ దగ్గర. ఆ టైంలో నా శిష్యులు భాను నందు సరే ఏంటి సార్ అంటే ఇలా కథ ఒక దగ్గర ఆగిందిరా, ముందుకెళ్ళట్లేదు, చాలా బాగా వచ్చింది అంటే సరే మేము కూర్చుంటాం సార్ అని నా దగ్గర 10 రూపాయలు కూడా అడగలేదు. నేను ఇస్తుంటే కూడా సార్ పర్లేదని ఏదో గిఫ్ట్ తీసుకున్నారా తప్ప డబ్బులు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు బిజీగా ఉన్నారు, సందీప్ కిషన్ సినిమా అవి 2-3 సినిమాలు ఏటీవీలో హనుమాన్ అనే ఒకటి ఇవన్నీ రాస్తున్నారు, తొందరలో డైరెక్టర్లు అవ్వబోతున్నారు. నా దగ్గర 4 ఇయర్స్ అసిస్టెంట్స్గా వర్క్ చేశారు. సో చేసి ఇప్పుడు రైటర్స్గా నేను బయటికి పోండరా అంటే బలవంతంగా పంపిస్తే లేదు. సో చాలా హార్డ్ వర్కర్స్, వాళ్ళకు కూడా మంచి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. సో బాను మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సో నాకు మీ అందరికీ తెలుసు అలాంటిది తను టైం అక్కడ మొత్తం అంతా కూడా ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను ఇంకా నేను ఇబ్బంది పెట్టను మాట్లాడమని. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా అండ్ మా సార్ నాకు క్యారెక్టర్ చెప్పారు, ఇంకా ఏమి ఆలోచించలేదు సార్, ఏంటి సార్ ఎవరు హీరో ఏంటి నాకు అనవసరం. ఆ క్యారెక్టర్ ఆ డైలాగ్స్ కరెక్ట్గా మనకు ఎలా పడాలో 7 అవర్స్లో గ్యాప్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ రాదు. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది క్యారెక్టర్. సకల గురాభిరామ ప్లీజ్ అందరూ షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ స్పెషలీ నా రోల్ క్యారెక్టర్ ఇరుగదీశ్న సార్, సూపర్ అప్ ఆన్ ద స్పాట్ డైలాగ్స్ రాశాం ఈ మూవీకి అయితే. ప్లీజ్ చూడండి అండ్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు రాదు. బాయ్ థ్యాంక్.